ఏంటి రోహిణి గడ్డ అనుకుంటున్నారా? అక్కడ ఆవిడ కాబట్టి అడ్డ, ఇక్కడ నేను కాబట్టి గడ్డ. ఓ మై గాడ్, సచ్ ఎ గుడ్ నేమ్ కదా. సో ఈ రోజు నేను ఒక సరికొత్త ప్రోగ్రామ్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే, కొత్త సినిమాలను ఎంకరేజ్ చేయడానికి, కొత్త హీరో హీరోయిన్లు ఎంకరేజ్ చేయడానికి అండ్ వాళ్ళు తీసిన మూవీస్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి, ఆ కొత్త కంటెంట్ మీ అందరికీ రీచ్ అవ్వడానికి ఎవరు లేరనుకుంటున్నారా? నేనున్నాను. అందుకే మీ అందరి ముందుకు వచ్చేసాను ఈ షోతో, అదే రోహిణి గడ్డ. మరి గడ్డ మీదకి వచ్చే వాళ్ళు కూడా మంచి బిడ్డలు. సో వాళ్ళు ఎవరంటే, అలనాటి రామచంద్రుడు మూవీ టీమ్. మరి ఇంకెందుకు ఆలస్యం పిలిచేద్దాం. టీమ్ ఏ అండ్ బి, ఒకటి హీరో టీం, ఒకటి హీరోయిన్ టీం. ఫస్ట్ నాకు హీరోస్ అంటే బాగా ఇష్టం కాబట్టి పిలిచేద్దాం హీరో టీం. ఓ మై గాడ్ సాంగ్. హాయ్, హౌ ఆర్ యూ? మై గాడ్, యూ జస్ట్ హ్యాండ్ షేక్. ఓకే, యూ దూరంగా ఉన్నావు. ఓకే, ఫైన్. వెల్కమ్ వెల్కమ్ టు రోహిణి గడ్డ. ఈ గడ్డ మీదకి వచ్చింది మీకు ఎలా అనిపిస్తుంది? మీకు అలవాట గడ్డ మీద? సో సారీ, దిస్ ఇస్ ఫన్. ఓ మై గాడ్, టూ మచ్ ఫన్ ఇన్ ద స్టార్ట్ ఓన్లీ. సో మరి ఆలస్యం చేయకుండా హీరోయిన్ టీమ్ కూడా పిలిచేద్దాం, తర్వాత ఇంట్రడక్షన్స్ లోకి వెళ్దాం. ఓకే, హీరోయిన్ టీమ్ ప్లీజ్ వెల్కమ్. హాయ్, హలో. నేను ఎందుకు దూరం ఉన్నాను మీకు అర్థమైంది? బిగ్ ఫ్యాన్ రోహిణి మ్యామ్. యూ లైక్ హీరో బట్ ఐ లైక్ యూ. ఓకే, హాయ్. హలో అండి. బట్ మీరు హీరో కాపీ నా హీరోలా ఉన్నారు. హాయ్ చైతన్య, క్యూట్ బాయ్. ఓకే, సో ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు రోహిణి గడ్డ. యా, సూపర్. సి, థ్యాంక్ యూ. సో అలనాటి రామచంద్రుడు హీరో టీమ్ అండ్ హీరోయిన్ టీమ్, మరి ఇద్దరు టీంలో వచ్చేసారు. మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళ క్యారెక్టర్ నేమ్స్ ఫస్ట్ కనుక్కుందాం, మూవీలో ఏంటి క్యారెక్టర్స్ అని, దాని తర్వాత గేమ్లోకి వెళ్దాం. సో చెప్పండి. సారీ, లేడీస్ ఫస్ట్. బట్ నో, యూ అండి, ఏమక్కర్లేదు, జస్ట్ కాల్ మీ రోహిణి. రోహిణి నా సినిమాలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎవ్రీ బాయ్. నాకు ఎవరైనా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వచ్చినా లేకపోతే హాయ్ చెప్పడానికి వచ్చినా చాలా ఎల్లో వణికిపోతుంటారు అనమాట. చెప్పండి. సినిమాలో నా క్యారెక్టర్ పేరు సిద్ధు అండి. సిద్ధు, యా, సిద్ధు ఇస్ ద నైస్ నేమ్. దివ్యశ్రీ, దివ్యా, పెద్ద కష్టపడలేదు. డైరెక్టర్ అండి నా క్యారెక్టర్ పేరు. డైరెక్టర్ గారి గురించి మీకు చాలా చెప్పాలి, తర్వాత మాట్లాడుకుందాం. సో వెంకటేష్ గారు, నా క్యారెక్టర్ పేరు శ్రీశైలం అండి. శ్రీశైలం, శ్రీశైలం తిరుపతి పెట్టుకోవచ్చు. ఆయన పెట్టేశారు మళ్ళా. మరి ఓకే, వాళ్ళ ఊరికి దగ్గర అంట అది. ఓకే, నా పేరు ధరణి. మూవీ ధరణి, నైస్. అది కొంచెం దూరంగా ఉండొచ్చు. ఆయన నాకు కొంచెం కోపంగా చూస్తాడు ఎందుకని అనుకున్నా. సారీ. ఓకే, సూపర్. సో సినిమా టాపిక్ లోకి వెళ్దాము. సినిమా టాపిక్ లోకి వెళ్లే ముందు మా రోహిణి గడ్డ గేమ్ షో ఎలా ఉంటది అని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గేమ్ బాగా ఆడిన వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? నేను ఒక మంచి ముద్దిస్తాను. సో ఎవరు విన్ అవుతారు? అప్పుడు గేమ్ ఎవరు ఆడతారో వాళ్ళని బట్టి మంచి ప్రైజ్ మనీ ఉంది. సో తప్పకుండా కష్టపడి ఆడండి అండ్ చాలా నాలెడ్జ్ ఉండాలి దీనికి. మీ అందరికి ఉందా? ఇంత డౌట్ గా చెప్తున్నారంటే వీళ్ళందరూ కొంచెం అలానే ఉన్నారు. సో గేమ్ లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? సో లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్ ఇన్ రోహిణి గడ్డ. ద ఫస్ట్ రౌండ్ ఈస్ జస్ట్ ఎ మినిట్. జస్ట్ ఎ మినిట్ అన్న, ఒక మినిట్ గ్యాప్ తీసుకున్నాను. యా, ఇప్పుడు చెప్తున్నా అది రౌండ్ పేరే, జస్ట్ ఫన్ చేసా. ఎలా ఉంది? ఓ మై గాడ్. సో ఇక్కడ చూసారు కదా, ఒక్కొక్క రౌండ్ కి ఒక్కొక్క క్యాష్ అమౌంట్ ఉంటుంది. సో మీరు ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి క్యాష్ గెలుచుకునే అవకాశం ఉంది. బాగా చెప్పండి. ఓకే, రెడీ? ఫస్ట్ రౌండ్ జస్ట్ ఎ మినిట్ ఏంటంటే, ఒక 1 మినిట్ టైం ఇస్తాను మీకు. ఆ 1 మినిట్ టైంలో మీకు నచ్చింది ఎనీ సాంగ్ ఇమిటేషన్, లేకపోతే ఎనీ డైలాగ్, లేకపోతే ఎలాంటి జోక్ అన్నా చెప్పచ్చు, డాన్స్ అన్నా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో మీ ఇష్టం. సో 1 మినిట్ టైంలో ఎవరైతే చక్కగా చేసి మమ్మల్ని అలరిస్తారో వాళ్ళకి, అలనాటి రామచంద్రుడు టీం వాళ్ళకి మేము ప్రైజ్ మనీ ఇస్తామన్నమాట. సో అలరిస్తారా? అఫ్ కోర్స్ అలనాటి రామచంద్రుడితో అలరిస్తారు, బట్ ఈ రౌండ్ లో కూడా మీరు అలరించాలి. ఓకే, సో వీళ్ళు అల్లాడించడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ మనం ఏ టీమ్ తో వెళ్దామంటారు? ఫస్ట్ హీరోయిన్ టీమ్ తో కాకుండా హీరో టీమ్ తో వెళ్దాం.
సో ఫస్ట్ హీరో గారు సింగింగ్ యాక్టింగ్ కాకుండా ఇంకేమైనా యాక్టివిటీస్ ఉంటా? అది కూడా చేయొచ్చు. అది కూడా చేయొచ్చు. సింగింగ్ నన్ను ఫ్లర్ట్ చేస్తారా? మీరు చాలా అందంగా ఉన్నారు. అది తెలుసు కొత్తగా. మీ కళ్ళు చాలా అట్రాక్టివ్ ఉన్నాయి. మా సిమ్ డైలాగ్ చెప్తాను నేను. ఓ డైలాగ్? మీరు నాకు చూస్తుంటే నాకు నా సీతలాగా అనిపిస్తున్నారు సార్. చెప్తా ఒక డైలాగ్. ఆ రాముడు సీత కోసం ఒక్కసారి యుద్ధం చేశాడు, కానీ నా సీత కోసం ప్రతి క్షణం నాతో నేనే యుద్ధం చేస్తున్నా. మీరే మీకోసమే నేను కామెడీ చేస్తాను. లేదు ఫుల్లు నీకు చూడు, చేతులు పట్టుకుంటే శివరవుతున్నాయి. నా కోసం యుద్ధాలు చేసావా? చెప్తే నేను ప్రతిరోజు నాతో నేనే. మీరు ఎప్పుడు చూస్తారా ఎవరన్నీ వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు? నేను చాలా రేర్ పీస్, ఇట్లా పని చేయకూడదు. చాలా తక్కువ మంది నాకు ఇలా చెప్పావు. Such an intelligent performance, such a great dialogue, mind-blowing, and I'm flattered, you know. Flattered? Yes. Flattered ante okay. Oh, thank you so much. ఈ 2000 ఉంచండి తర్వాత మాట్లాడుతాను. హలో ఇప్పుడే కదా నాకు చెప్ప మళ్ళా ధరణి సీత ఇస్ హియర్ నా. సీరియస్ అంటావా డైరెక్టర్? సరే ఈ 2000 ఉంచు రెండు డైలాగ్కి. కట్టేస్తా అనుకున్నారా? అందులో చొకటి తీసిస్తా. ఓకే ఓకే, ఐ ఆల్సో హావ్ జగన్నాథ్ అండ్ బలరామ్. ఓకే దివ్య, సింగింగ్ పెద్దగా రాదు కానీ ఇక్కడ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. పెద్దగా రానప్పుడు ట్రై చేసి మామూలు వచ్చింది. ఓకే సరే, ట్రై చేస్తున్నాను. మనం కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తామని చెప్పాను కదా, సో కొత్తగా సింగింగ్ కూడా ఎంకరేజ్ చేద్దాం. నెక్స్ట్ నేను కూడా పాడతాను ఈ లాబీతో. వద్దు దర్వేజ్ అంత ఉండదు. అలనాటి రామచంద్రుడిలోనే నా ఫేవరెట్ సాంగ్ బ్రహ్మాండం అంతా అది పాడతాం ఒక లైన్. ఐ లవ్ దట్ సాంగ్. బ్రహ్మాండం అంతా ఓ అనువులాగా చూసాను పిల్లని కళ్ళలోన, ఆకాశం అంతా ఆశలు నాలో నింపావే పిల్లని చూపులోన. నేను ట్రై చేసింది బానే ఉంది, బట్ ఒరిజినల్ సాంగ్ అలనాటి రామచంద్రుల సాంగ్ వినండి, ఎంత బాగుందో తెలుసా? నిజంగా చాలా బాగుంటుంది ఆ సాంగ్, తప్పకుండా వినండి. అండ్ సినిమా వచ్చిన తర్వాత ఇంకా నచ్చింది మీకు. సో దివ్య గ్రేట్, మంచి సాంగ్ పాడు. ఓ మర్చిపోయినరా, నీకు 4000 ఇస్తాను. అంత బ్రహ్మాండ మన పేమెంట్ కూడా అంత ఉండదు మనది దీనికి. ఓకే డైరెక్టర్ గారు ఎలా ఉన్నారు? నవ్వండి ఒకసారి. అలాగే నవ్వుతాడండి. యా, మీ అండ్ ఆకాష్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ, సో చాలా ఫన్ చేస్తుంటాడు, బట్ నాకు నవ్వురాదు, తనే నవ్వుకుంటూ ఉంటారు. సరే ఓకే, మీరు 1 మినిట్ లో ఏం చేయగలరు ఆలోచించండి. ఆలోచిస్తారు ఆయన? నో నో, 1 మినిట్ లో ఆలోచిస్తారు ఆయన? 1 మినిట్ లో ఏది ఫాస్ట్ గా చేయగలరు? టిఫిన్ చేయగలవా? టిఫిన్ చేద్దాం. నేను డైరెక్టర్ గారికి స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నాను, సో ఆయన మీరు జోక్ చెప్పొద్దు, సాంగ్ పాడొద్దు, యాక్ట్ చేయొద్దు, ఏం చేయొద్దు, డాన్స్ చేయండి. ఇంకా మన అల్లాడి రామచంద్ర కదా అత్తమాన, అదే సాంగ్ పెట్టండి. అదే చేసేవాళ్ళం అండి, మా టీం ఇక్కడికి వెళ్ళిపోయారు. మీరు నించోండి, మేము సాంగ్ ప్లే చేస్తాం. మా టీం ఉన్నారు. డాన్స్ రాదు మనకు, మాకు రాంతే కావాలి. అలా చెప్పింది.
డబ్బులు కావాలద్దా ఎక్కడ చూడరు, ఓన్లీ అండ్ ఓన్లీ గడ్డ. దిస్ ఇస్ ఆల్ బిలాంగ్స్ టు గడ్డ. ఎనీవేస్ ఎల్డర్ గారు సూపర్, చాలా స్పోర్టివ్ గా తీసుకుని డాన్స్ చేయడం మాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు చాలా బాగా చేశారు, మీకోసం అదే అది చూస్తున్నా. కొంచెం ఇటురండి ఇటురండి, ఊరికే దిష్టి తీయడం. సో సూపర్ టీమ్. ఏ వాళ్ళు అసలు 60 సెకండ్స్ లో చాలా బాగా పర్ఫామ్ చేశారు, ఒక డాన్స్, ఒక సాంగ్, ఒక ఫ్లర్టింగ్. ఓ మై గాడ్, ఇంకా ఇది కొట్టే ఛాన్స్ రాలేదు. ఇప్పుడు చాలా బాగా చేస్తారు, ఎలా అన్నారు, వీళ్ళేం చేస్తారో చూద్దాం. హీరోయిన్ టీమ్ రెడీ? సో ఫస్ట్ మనం చైతన్యతో స్టార్ట్ చేద్దాం. కదా రివర్స్ లో వస్తాను, నేను రివర్స్ లో తట్టుకోలేదు. వందే ట్రాఫిక్, గుద్దుకుంటే ఒకడు నాకు ఎదురు వచ్చినా, ఒకడికి నేను ఎదురు వచ్చినా వాడికే రిస్క్. బుద్ధి పడేస్తా, నాకు అర్థమైంది. అక్కడ వంశీ దగ్గర ఏం చెప్తారు మీరు? జోక్ చెప్తానండి. చెప్పండి, 60 సెకండ్స్ లో జోక్ చెప్పేస్తారు? 60 సెకండ్స్ లో వీలైనంత చెప్తానండి. ఊరి చివరి బావి దగ్గర, ఊరి చివరి బావి దగ్గర జోక్. ఊరి చివరి బావి దగ్గర ముగ్గురు అమ్మలక్కలు వాటర్ తోడుతూ మాట్లాడుకుంటున్నారు. అంటే నేను పక్క నుంచి వింటున్నాను. వాళ్ళల్లో ఫస్ట్ ఆవిడ అందంట, మా ఇంటి చుట్టూ ఎప్పుడు నల్లగా నిగనిగలాడిపోతూ ఉంటుంది, అందుకే నేను ఎప్పుడు నల్ల చీర కట్టుకుంటా అందంట. అప్పుడు రెండావిడ మా ఆయన చుట్టూ కూడా ఎప్పుడు తెల్లగా తలతల్లాడిపోతూ ఉంటుంది, అప్పుడు నేను ఎందుకు ఎప్పుడు తెల్ల చీర కట్టుకుంటా ఉందంట. మూడావిడ బాగా ఆలోచించి ఒకటి కూడా ఉండదు. మీ చీరలు ఎంత ఇష్టమా? ఆ మూడావిడ ఇష్టమా? కట్ చేసాడు బాబు మా జోకి. నవ్వుకున్నారు లాస్ట్ లో. ఓకే, చాలా నవ్వుకున్నాను. ఆవిడ ఏం వేసుకోవాలో ఆలోచిస్తుంది కాబట్టి ఒక చీర గురించి. అది ఒకటండి, థ్యాంక్ యూ. హాఫ్ కట్ వచ్చింది నాకు. అలాగే ఆయన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కదా ఆయనకి. ఓకే, వాళ్ళందరికంటే నాకే ఎక్కువ వచ్చిందండి. డబ్బులు ముఖ్యం కాదు, పర్ఫార్మెన్స్ ఎవరు బాగా చేస్తారు. నీదంత లేదని ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు ధరణి కొంచెం టైం కావాలంటుంది, 1 మినిట్ లో ఏం చేయాలని చెప్పి. నో, 1 మినిట్ లో ఏం చేయాలని 10 మినిట్స్ ఆలోచిస్తుంది. సో వెంకటేష్ గారు, ఐ నో యు ఆర్ వెరీ టాలెంటెడ్, సో దాన్ని మీ మూవీస్ లో చూడడమే తప్ప డైరెక్ట్ గా చూడలేదు. సో ఇప్పుడు మా కోసం మీలో ఉన్న టాలెంట్ ని బయటకు తీయండి, టాలెంట్ మాత్రమే. కాదండి, ఇప్పుడే కదా ఇంత మంది చేశారు, జోకా, డాన్సా, లేకపోతే జోక్ అయిపోయింది, సాంగ్ కి ప్రిపరేషన్ జరుగుతుంది, ఇంకా డాన్స్ ఒకటే కదండి మిగిలింది. డాన్స్ చేయాలి. డాన్స్ చేశారు మీరు? నాకదే ఇందాక చేశారులే అన్నారు, ఇప్పుడు ఈయన ఏం చేస్తారో చూద్దాము. మరి ఈ రోహిణి గడ్డలో మన గడ్డ మీదకి డాన్స్ చేయడానికి వచ్చేస్తున్నారు వెంకటేష్ గారు, ప్లీజ్ వెల్కమ్. సో సారీ, యాక్చువల్గా నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, మా టీం వాళ్ళది మిస్టేక్. ఆ సాంగ్ పెట్టిన వాళ్ళది అసలు ఈ గడ్డ మీద 2 స్టెప్లు వేయడమే కష్టం అంటే, ఈ 4 5 వేశారు, 4000. ఓకే, ఓ హీరోయిన్ గారు రెడీ? యా ప్రేమిస్తున్నా. నువ్వు ఇంకొక యాక్షన్ చెయ్యి.
నీ ప్రేమలో జీవిస్తున్నా ఆశకి ఇవ్వాలే ఆయో పోసావే కుత్తక నా బ్రతుకే తీపిని చేసావే ఈ ముద్దు మన ప్రేమ కొడుతుగా మనసు బాధ సాంగ్ కి లీడ్ ఇచ్చాం అక్కడ ఆయన ఎంజాయ్ చేస్తూనే బాధపడుతున్నారు అదే లేదు ఏదో చాలా ఓకే సూపర్ టూ టీమ్స్ అసలు ఎదురు తీసేసాయి బట్ నాకు బాగా నచ్చినది పర్ఫార్మెన్స్ ఎఫర్ట్స్ మీరు పెట్టలేదు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు సాంగ్ బాగా పాడింది ఇక్కడ సాంగ్ బాగా పాడింది బట్ ఎవరికి ఇవ్వాలి ప్రైజ్ మనీ బట్ మనీ ముందే ఇచ్చాను మీకు ఎవరు విన్ అయ్యారో నేను చెప్పాలి ఓకే సో నాకు ఎందుకో విన్ అయిన టీము మీరు కాకుండా వీళ్ళు అనిపిస్తుంది బికాస్ ముగ్గురు బాగా చేశారు ఏంటి వాళ్ళు మంచి ఫ్లర్టింగ్ మంచి సాంగ్ మంచి డాన్స్ ఎమోషనల్ పాట Nowadays, sad songs don't work out. Masala. So we want some gatta. నేను చెప్పిందే నడవాలి ఇది నా సంస్థను అర్థమైందా నేను ఎవరు విన్ అంటే వాళ్ళు విన్ను ఎవరు కాదంటే వాళ్ళు కాదు అర్థమైందా హీరో టీమ్ విన్ ఓ మై గాడ్ సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది జస్ట్ ఎ మినిట్ రౌండ్ ఇన్ ఎ మినిట్ లో అయిపోయింది వీళ్ళ పర్ఫార్మెన్స్ అంతా ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయిపోయింది కాబట్టి లెట్స్ మూవ్ ఆన్ టు సెకండ్ రౌండ్ సో సెకండ్ రౌండ్ నేమ్ వచ్చేసి పీకే రౌండ్ సారీ జీకే రౌండ్ ఓ ఇది వీళ్ళ జోష్ చూస్తుంటే జీకే రౌండ్ లో వీళ్ళు గట్టిగానే పీకేలా ఉన్నారు సో చాలా నాలెడ్జ్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది సో వీళ్ళ నాలెడ్జ్ ఎంతవరకు ఉందో మనం రోహిణి గడ్డలో బయటకు తీయబోతున్నాం ఇక్కడ నాలెడ్జ్ లేని వాళ్ళు మీరు డైరెక్ట్ గా గడ్డ మీదకి వెళ్ళిపోవచ్చు ఓకే స్టార్ట్ చేద్దామా ఓన్లీ ఈ రౌండ్ లో టూ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ఈస్ ఫర్ యూ వన్ ఈస్ ఫర్ యూ ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళు విన్ అవుతారు ఇందులో పార్షియాలిటీ లేదు ఫేవరిజం లేదు ఈక్వాలిటీ ఉంది ఓకే రెడీ సో ఫస్ట్ క్వశ్చన్ మీకు అడుగుతాను నేను ఇప్పుడు జీకే రౌండ్ లో ఏం అడుగుతున్నానంటే ఫస్ట్ స్పోర్ట్స్ గురించి స్పోర్ట్స్ పర్సన్ నేమ్ చెప్తాను మీరు స్పోర్ట్స్ నేమ్ ఏంటో గెస్ చేయాలి అతను ఏ స్పోర్ట్ ఆడతాడో చెప్పండి yes ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఫర్ యూ వైచిన్ భూటియా ఏ స్పోర్ట్ కి సంబంధించిన వాడు ఆ పేరు ఏంటంటే రగ్బీ ప్లేయర్ లా ఉన్నాడు వైచిన్ భూటియా ఫుట్బాల్ yes he is a football captain సో నేను ఇది చెప్పలేరేమో అనుకున్నాను నాకు తెలియదు అనుకుని ఇలా కూడా తెలియదు అనుకున్నాను బట్ వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు నిజంగానే వీళ్ళు ఏదో పీకేలా ఉన్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్ రైట్ ఆన్సర్ మీరు గెలుచుకున్నారు రోహిణి అడ్డ నుంచి దిస్ కట్ట మీ క్వశ్చన్ వచ్చేసి మిథాలీ రాజ్ ఏ స్పోర్ట్ కి సంబంధించింది మీరు కాదు దివ్య మిథాలీ రాజ్ ఏ స్పోర్ట్ కి సంబంధించి ఎందుకంటే చాలా తెలిసిన దానిలో ఇందని ఆలోచిస్తుంది కనుక్కోండి ఏంటో ఏదో మూవీలో యాక్ట్రెస్ లా అనిపిస్తుంది అని స్పోర్ట్స్ అన్నారు కాబట్టి మేబీ క్రికెట్ అంటే స్పోర్ట్స్ అంటే క్రికెట్ ఒకటేనా మీరు ఉన్నారా టీమ్ లో మీద అయిపోయింది కదా బూచింగ్ బూటియా ఇక్కడ హీరోని అడగచ్చు కదా హీరో గారు నేను అడిగిన దానికి చెప్తాను మీరు చెప్తారు మీరు వెయిట్ చేయండి ఆకాష్ చాలా ఇంటెలిజెంట్ లా ఉన్నారు డైరెక్టర్ గారు మిథాలీ రాజ్ బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్ చెప్తాను కాబట్టి క్రికెట్ నాకంటే ఆయనకి ఎక్కువ తెలివి ఉంటది కాబట్టి నేను నమ్ముతాను నేను ఆయన నమ్ముతాను ఐ విల్ గో విత్ క్రికెట్ మంచి పని చేసావు సో మిథాలీ రాజ్ షీజ్ ఎ క్రికెటర్ వెరీ గుడ్ క్రికెటర్ సో రైట్ ఆన్సర్ సో ఇద్దరు గెలిచారు బట్
వీళ్ళు కొంచెం లేట్ గా అండ్ ఒక రాంగ్ చెప్పడం వల్ల నేనేమనుకుంటున్నా అంటే పనిష్మెంట్ వీళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను. యా, రాంగ్ చెప్తే పనిష్మెంట్ ఉంటది. సో మీకు పనిష్మెంట్ ఇస్తున్నాను. పనిష్మెంట్ ఏంటంటే నన్ను ఎత్తుకొని గిరగిర గిరగిర తిప్పాలి. అటు చూస్తారండి మీరే. నో, వీళ్ళిద్దరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు. సో ఈ రోహిణి గడ్డ మీద రోహిణిని ఎత్తుకోబోతున్న అల్నాటి రామచంద్రుడు హీరో. ఓ లేదులే, మరీ అడ్వాంటేజ్ తీసుకున్నా అనుకుంటారు మరి ఎవ్రీ రౌండ్ లో. సో ఏదైనా ఒక హీరో డైలాగ్ ని, మీకు నవరసలు తెలుసు కదా, నవరసలు తెలుసు ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను, ఆ డైలాగ్ ని శృంగార రసంలో చెప్పాలి. శృంగారం అంటే ఆయన టాప్ దాంట్లో, మీరు ఆయన అయితే బెస్ట్. మిగతా రసాలు నేను బాధిస్తాను. శృంగార రసంలో మీ నోటి నుంచి ఒక డైలాగ్, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను అనేది శృంగార ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్. ఇప్పుడు అదేంటి ఈ డైలాగ్ హీరోకి మాత్రమే ఇచ్చారు, నాకు ఇవ్వట్లేదు అని ఫీల్ అవుతున్న డైరెక్టర్ గారికి సేమ్ ఇదే డైలాగ్ ని శృంగార రసం. నో నో నో, చెప్పాలండి మీరు. పర్లేదు, చెప్పండి. మీరు పెద్ద సుధ్యాస మరి చెప్పండి. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి. పనిష్మెంట్ నాకు వచ్చేలా ఉంది. ఏంటో చెప్పడం అలా చెప్తారా చూడండి. ఏడి షేర్ ఖాన్, ఏంటబ్బా ఒక్కొక్కరిని కా షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించ. ఓకే సూపర్. సో స్పోర్ట్స్ ది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మీకే, మీరిద్దరు కాముండాలి, మీరు చెప్పాలి. రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచారు? సరే మీరు కూడా చెప్పొచ్చు, ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచారు? అరౌండ్ చెప్పినా చాలా అండి. అరౌండ్ చెప్పి రౌండ్ తిరిగి నించో మళ్ళా. 10 lakhs అరౌండ్. ఓ నో, అరౌండ్ లాక్స్ చెప్పండి. ఒక 50,000 60,000 అట్లా ఏమైనా వేసుకుని మీ ముగ్గురు వేసుకోండి, సగం సగం డబ్బులు వేసుకోండి. 74,300. రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. పనిష్మెంట్ ఇవ్వాలి కదా, మళ్ళీ మీరు ఆలోచించుకుందంటే రైట్ ఆన్సర్. నో నో, మెజారిటీ వచ్చేసి 70,279 ఓట్స్ మెజారిటీతో గెలిచారు. ఓకే, రాంగ్ ఆన్సర్ చెప్పారు, సో మీకు ఒక పనిష్మెంట్ ఉంటుంది. జస్ట్ వెయిట్, ఇంకొక క్వశ్చన్ అడిగేస్తాను. మన ఇండియాలో ఎన్ని పార్లమెంట్ సీట్స్ ఉన్నాయి? 543. ఆకాష్ ఎలిమినేట్. మీరు చెప్పండి. ఓకే, రైట్ ఆన్సర్ చెప్పారు, సో మీకు రాంగ్ ఆన్సర్ చెప్పారు కాబట్టి ఇప్పుడు పనిష్మెంట్. మేమే రాంగ్ ఆన్సర్ సీట్లు చెప్పారు మెజారిటీ. ఓ దాన్, ఓకే. మరి వెంకటేష్ గారిని యాడ్ చేస్తున్నారు. ఓకే ఓకే ఓకే. సో మీకు వచ్చిన పనిష్మెంట్ ఏమిద్దాం? చైతన్య గారు చాలా యాక్టివ్ గా ఉన్నారు అండ్ చాలా ఇంటెలిజెంట్ లా అనిపిస్తున్నారు కాబట్టి సేమ్ నవరసాలే. వాళ్ళ ఎక్స్ప్రెషన్ భయం వేసింది కాబట్టి మీరు కొంచెం భయపడకుండా బాగా చేస్తారని ఉద్దేశంతో ఇస్తున్నాను. జయప్రకాష్ రెడ్డి గారు చెప్పిన డైలాగ్ ఏం చేస్తున్నావు, ఆ డైలాగ్ ని మళ్ళీ రొమాంటిక్ దీంట్లో చెప్పాలి. అక్కడి నుంచి చేసేయండి. ఏం చేస్తుండవు, ఇంకా ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు. ఏం చేస్తుండవు, చేయడానికి వచ్చాడు, చేయడానికి వచ్చాడు, చేయడానికి వచ్చాడు, చేయడానికి వచ్చాడు. కాకపోయినా దానికి మించి అన్నాడు కదా. ఓకే, బాగా చేశారు చైతన్య, వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసి చాలా ఈజీ, కంట్రీ క్యాపిటల్స్. మనం కంట్రీ పేరు చెప్తాం, మీరు క్యాపిటల్ నేమ్ చెప్పాలి. సో వెరీ ఈజీ మీకు. నేపాల్, నేపాల్ క్యాపిటల్ ప్లీజ్. కాఠ్మండు.
సో రోహిణి గడ్డలో అసలు క్విక్ ఆన్సర్ ఇదే, నేపాల్ అని కానీ కాఠ్మండ్ అనేసి మీరు ఆన్సర్ చేశారు. వెరీ గుడ్. మీకు బంగ్లాదేశ్? మీకెందుకు బంగ్లాదేశ్ తెలుసు? ఇప్పుడు యువర్ కంట్రీ నేమ్. అర్జెంటీనా. సైడ్ సార్. అర్జెంటీనా క్యాపిటల్ ఇస్ యాంగర్ కి ఇలాంటి కష్టమైన పదాలు ఇస్తే ఎలా చదువుతారు? అర్జెంటీనా క్యాపిటల్ స్పెల్లింగ్ చెప్పండి. కష్టం అనుకున్న ప్రతిది అంటనే చెప్పేస్తే నాకేముంటది కిక్. అర్జెంటీనా క్యాపిటల్ రైట్. సారీ, ఇంత కష్టమైన ఇది నా గేమ్ షో. నీ గడ్డ గడ్డ మీద మీ ఇష్టం వచ్చిన ముచ్చట్లు వేసుకోకూడదు. వెరీ గుడ్. సో ఈ రౌండ్ లో చాలా చక్కగా రెండు టీంలు ఆన్సర్ చేసి డబ్బులు గెలుచుకున్నారు. నా దగ్గర మిగిలింది ఇంకా రెండు కట్టలు మాత్రమే. మరి రెండు కట్టలు ఒకరికే వెళ్తాయి, ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి. ఇప్పుడు నెక్స్ట్ మనం హిస్టరీ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. అదేంటంటే మీ గూగుల్ హిస్టరీ, మీ గూగుల్ హిస్టరీ. నా గూగుల్ హిస్టరీ చూపిస్తున్నాను. హలో, లేకపోతే ఏంటంటే అంత పర్సనల్ క్వశ్చన్ అడుగుతారా ఇట్లా? ఇంటర్వ్యూ గేమ్ షో అండి ఇది. అయితే మేము అడిగిన మీరు చేయాలి. మీ గూగుల్ హిస్టరీ చూపించండి. మీ ట్రాన్సాక్షన్ హిస్టరీ ఏంటండి ఇది? ఈయన ఎంత హిస్టరీ చెక్ చేస్తుంటే గూగుల్ హిస్టరీ గురించి వెళ్ళిపోతారు, వర్కౌట్ చేస్తారు అంటే ఆయన. ఇప్పుడు సరే మా టీమ్ లోంచి ఒక పర్సన్ వెళ్ళిపోయాడు, హీరో చూపిమారండి. వాళ్ళు ఏం చూపించుకుంటున్నాయి? వాళ్ళు ఏమో చూపి. మా టీమ్ నుంచి మెంబర్ వెళ్ళిపోయాడు కదా. ఓకే ఓకే, నేను అనవసరంగా వెళ్ళేదాకా ఇందే చెప్పుంటే బాగుంది. మన గూగుల్ హిస్టరీలు కాదు, ఓన్లీ హిస్టరీ గురించి, మన హిస్టరీ దాని మీద టాపిక్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతున్నాను. అనవసరం తొందరపడ్డాడు, బాగా తొందర ఎక్కువ అనుకుంటా. డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు, క్లియరింగ్ హిస్టరీ, క్లియరింగ్ హిస్టరీ, క్లియరింగ్ హిస్టరీ. చూడండి, ఈయన కెమెరా ముందే గూగుల్ హిస్టరీ మొత్తం డిలీట్ చేసేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టారంటే. డైరెక్టర్ గారు, మామూలు హిస్టరీ కాదు ఇది, భయపడద్దు. మీ హిస్టరీ లిమ్ చెక్ చేయను, ఓకే? ఎందుకంటే మీరు చెక్ చేస్తే నాది అడుగుతారు. సో డైరెక్ట్ గా మనం హిస్టరీ క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. చాలా ఈజీ క్వశ్చన్. మన నేషనల్ యాంథమ్ ఎవరు రాశారు? ఏ అంతసేపు ఆలోచించుకోగూర్ గారు. అది ఆన్సర్ చెప్పే విధానం మీరు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉండాలి? యూ నాట్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ క్వశ్చన్ కి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. ఓకే, కంగ్రాచులేషన్స్, రైట్ ఆన్సర్, సూపర్. ఈ కట్ ఏంటంటే నాకు ఎవరి క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ గా చెప్పారు నాకు అనిపించిన వాళ్ళకి ఇస్తాను, రెండు ఎండింగ్ లో ఇస్తాను. అండ్ నౌ నీకు షాజహాన్ తెలుసు కదా, ఎవరు అక్బర్ సన్? అక్బర్ జహాంగీర్ షాజహాన్, జహాంగీర్ సన్. నాకు తెలీదు ఆయన సన్. ఓకే, షాజహానికి ఎంతమంది వైఫ్స్ ఉన్నారు? అండ్ ముంతాజ్ ఎన్నో వైఫ్? హిస్టరీ క్లీజ్ చేయడం గెలరాదు. థర్డ్ ఆర్ ఫోర్త్? వెరీ గుడ్. ఓ మై గాడ్, ఇలా రాంగ్ అంటే చెప్తాను లేట్ చేస్తున్నాను నేను. సూపర్. అసలు ముంతాజ్ నాలుగోదో మూడోదో అన్నారు మీరు, ఏది రెండిట్లో? ఫోర్. ఫోర్. ఓకే, ఎనీవేస్ మనం రెండోసారి అడిగిన దాంతో తను కరెక్ట్ గా ఆన్సర్ చెప్పలేకపోయాడు. ఇట్స్ రాంగ్ ఆన్సర్. ఓ మై గాడ్, ఇప్పుడు రెండు గడ్డలు మీకే వస్తాయి. ముంతాజ్ ఇస్ సెకండ్ వైఫ్. ఓకే, మన రోహిణి గడ్డ ఇంతటితో ముగిస్తున్నాము. సో చాలా చక్కగా ఆడారు ఇద్దరు టీంలు కూడా. వెంకటేష్ గారు ఆక్రమించి వెళ్ళిపోయారు ముందే. యాక్చువల్ రీజన్ ఆయనకి ట్రైన్ టైం అవుతుంది, అందుకే వెళ్ళిపోయారు. బట్ ఎనీవేస్ మీరంతా ఉన్నారు మూవీని సపోర్ట్ చేయడానికి. అండ్ మీ మూవీ తరపు నుంచి వచ్చి మా రోహిణి గడ్డ మీద ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి అలనాటి రామచంద్రుడు గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం, బికాజ్ నా గేమ్ షో అయిపోయింది కదా, నా అవసరం అయిపోయింది. ఇప్పుడు మీ గురించి తెలుసుకుందాం. అలనాటి రామచంద్రుడు గురించి హీరో గారు టీం నుంచి సినిమా అసలు మేము ఎందుకు చూడాలి? ఓకే, చాలా సినిమాలు వస్తున్నాయి, మీ సినిమా ఎందుకు చూడాలి? మీ సినిమాలో స్పెషాలిటీ ఏంటి? ఏం కొత్తగా చేశారు? మాకు తెలుసుకోవాలి ఉంది, ఆడియన్స్ కూడా ప్లీజ్.
అన్నట్ రామచంద్రుడు అనే మూవీ ఒక వన్ సైడ్ లవ్ స్టోరీ. మన ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ లవ్ అనేది ఇప్పుడు మారిపోయిందని చాలామంది అంటున్నారు, కానీ వాళ్ళ లోపల ఒక ఇన్నోసెన్స్ అనేది ఉంటుంది. మనము ఒక అమ్మాయితో ఎలా ఉండాలి, ఒక అబ్బాయితో ఎలా ఉండాలి, ఒక జెన్యునిటీ ఆనెస్టీ లవ్ ఉంటుంది కదండి, ఆ లవ్ని నేను ఈ సినిమాలో చూపించడానికి ప్రయత్నించాను. అది అందరికి కనెక్ట్ అవుతుంది నేను అనుకుంటున్నాను కంపల్సరీగా. ఏంటంటే అది కనెక్ట్ అయ్యి చిన్న నాస్టాలజిక్ మూమెంట్స్ కానీ తీసుకొని వస్తుందని నేను బిలీవ్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి మూవీ, మంచి ఒక ఫీల్ గుడ్ మూవీ, కంపల్సరీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఫీల్ అవుతుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఆగస్టు 2. సో ఆగస్టు 2కి అల్నాటి రామచంద్రుడు మూవీ మా ప్రేక్షకుల ముందు తీసుకొస్తున్నారు మీరు. సో మా రోహిణి గడ్డ తరపు నుంచి ఆల్ ద వెరీ బెస్ట్. హీరో గారు, మీ మాటల్లో అల్నాటి రామచంద్రుడి గురించి అండ్ మీ క్యారెక్టర్ ఎట్లా ఉండబోతుంది అండ్ మీరు ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, మీ డైరెక్టర్ గారు ఏమైనా ఇబ్బంది పెట్టారా, లేకపోతే అంతా సజావుగా వెళ్ళిపోయిందా? అల్నాటి రామచంద్ర సినిమాలో నా పాత్ర పేరు సిద్ధు అండి. సిద్ధార్థ్ అనేవాడు ఒక యాంబివర్ట్. అంటే యాక్చువల్లీ అభి అనే వ్యక్తి, చైతన్య గారు ప్లే చేసిన క్యారెక్టర్, మంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్. సో యాంబివర్ట్ అంటే ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర చాలా ఫ్రీగా ఉంటాడు, రెగ్యులర్గా ఉంటాడు, కానీ హైలీ ఇంట్రోవర్ట్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అంటే ఒక 10 మంది ఉన్నప్పుడు ఫ్రీగా కలవలేడు, భయం ఉండలేడు అసలు. హీ జస్ట్ లైక్స్ టు బీ ఒక్కడు ఉండడమా లేకపోతే ఫ్రెండ్స్తో ఉండడమా. ఇలాంటి అబ్బాయి ఒక మంచి హైపర్ బ్యూటిఫుల్ ధరణి లాంటి క్యారెక్టర్ ప్లే చేసిన మోక్ష గారి క్యారెక్టర్ పరిచయమైనప్పుడు ఆ స్టోరీ ఎలా ఉంటుంది, అసలు ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, ఆ ఇబ్బంది ఎంత ఇబ్బంది పడతాడు ఒక అబ్బాయి, అంటే ప్రతి అబ్బాయి జీవితంలో ఆ ప్రేమ అనేది చెప్పడానికి ఎంత ఇబ్బంది పడతాడో అది చాలా ఉంటుంది. డైరెక్టర్ గారు కూడా సిద్ధు అనే పాత్రని సముద్రంతో పోల్చాడు సినిమాలో. అంటే సముద్రంలో పైన చూడడానికి అలలు చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటాయి, కానీ లోపల చాలా జరుగుతూ ఉంటాయి. సో అదంతా సినిమాలో చాలా బాగా చక్కగా చూపించారు సార్. ఒక మంచి మ్యూజికల్ విజువల్ ట్రీట్ అండి సినిమా. ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది మా సినిమా. మీరందరూ ఖచ్చితంగా వచ్చి మా అందరిని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ప్లీజ్ వాచ్. నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది అల్నాటి రామచంద్రుడు ఆగస్ట్ 2న అందరినీ అలరిస్తుంది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ హీరోయిన్ గారు, సో యువర్ క్యారెక్టర్ అండ్ మూవీ గురించి మీ మాట. నాలాంటిదా హైపర్ ఐటమ్ బాంబ్ వాల్కానో మొత్తం మిక్స్డ్, వెరీ వైలెంట్, సైలెంట్ హీరో, వైలెంట్ హీరోయిన్. వైలెంట్ అన్నారా? ఓకే, బట్ బిగ్ హిట్ అన్నమాట. నాలా ఉంటే మాత్రం అందరికి నచ్చుతుంది నిజంగా. సో ఆ క్యారెక్టర్ కూడా ఐ థింక్ ఎంటైర్ ఆడియన్స్ దే విల్ కనెక్ట్, దే విల్ లవ్ ద వెరీ ఇన్నోసెంట్ సింపుల్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేక్ సింపుల్ మూవీస్, కాంప్లెక్స్ మూవీస్ ఐ థింక్ ఇట్స్ ఈజీ టు మేక్, బట్ సింపుల్ లవ్ స్టోరీ సిట్టింగ్ ఫర్ 2.5 hours వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ ఆల్సో టు. సో దాట్స్ హౌ హీస్ మాస్టర్, హీ హాస్ మాస్టర్డ్ ఇన్ మేకింగ్ ద ఫిల్మ్ అండ్ హోప్ యూ ఆల్ విల్ లైక్ ద ఇన్నోసెన్స్ అండ్ సింప్లిసిటీ అండ్ ఆనెస్టీ. సో చాలా బాగా చెప్పారు సింపుల్ గా ఎలా ఉండబోతుంది అని చెప్పి. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అండ్ తన క్యారెక్టర్ మూవీ కూడా. అండ్ నేను కూడా అల్నాటి రామచంద్రుడిలో చేయాల్సి ఉండే, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల షెడ్యూల్ ఏం బిజీ లేదు, అలా లేదు, బట్ మిస్ అయ్యాను. నీతో ఎప్పటికైనా వర్క్ చేయాలని నాకు నిజంగా ఉంది, యాజ్ ఎ ఫ్రెండ్ గా అండ్ యాజ్ నువ్వు మంచి డైరెక్టర్వి. ఎనీవేస్, అల్నాటి రామచంద్రుడి గురించి విన్నారు కదా. మన రోహిణి గడ్డ మీద చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. ఆగస్ట్ 2కి రిలీజ్ అవుతుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. రొటీన్ లవ్ స్టోరీస్ చాలా చూసుంటారు, బట్ ఇది డిఫరెంట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ హోల్ టీమ్ అల్నాటి రామచంద్రుడు. సో ఇది ఈరోజు మన రోహిణి గడ్డ.